శుక్లాంబరాధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞో ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ యాక్షో నిమరాజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో మిథున రాశి గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఈ యొక్క మిథున రాశి దేనికి సంబంధించిన రాశి అండి? వాయుతత్వం గల రాశి మిథున రాశి. మరి వాయుతత్వం గల రాశి మిథున రాశికి అధిపతి ఎవరండి? బుధుడు. మరి ఈ బుధుడు 2019 సంవత్సరంలో మరి ఉద్యోగ ప్రాప్తి కలిగిస్తున్నాడా లేదా అనే అంశంపై ఈరోజు చర్చించుకుందాం. 2019 సంవత్సరంలో మిథున రాశి వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా లభిస్తుంది. మరి దీనికి మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, మీరు ఈ యొక్క మిథున రాశిలో పుట్టినప్పుడు మీ యొక్క బర్త్ నెంబరు మరియు డెస్టిన్ నెంబరు అనేది కూడా, ఇవి రెండు మిత్ర సంఖ్యలుగా ఉన్నాయా శత్రు సంఖ్యలుగా ఉన్నాయా అది తెలుసుకోండి. తర్వాత ఈ యొక్క మీరు పెట్టుకున్నటువంటి పేరు పైథాగరస్ అనే పద్ధతిలో, చాల్దియన్ అనే పద్ధతిలో, అది మిత్ర సంఖ్యల్లో ఉన్నాయా శత్రు సంఖ్యల్లో ఉన్నాయా చూసుకోండి. ఆ తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ఇండియన్ జాతకం ప్రకారము మీరు మిథున రాశి, దీనికి బుధుడు అధిపతి కాబట్టి 5 నెంబర్ వేసుకోండి. మరి లగ్నాధిపతి ఎవరో గమనించుకోండి. ఆ లగ్నాధిపతిని కూడా మనం బై 2 వేసుకోండి. ఆ తర్వాత ఇండియన్ జాతకాన్ని పరిశీలించిన తర్వాత వెస్టర్న్ జాతకంలోకి వెళ్ళండి. వెస్టర్న్ జాతకంలో మీ రాశి ఏమవుతుంది, దానికి అధిపతి ఎవరు, దానికి ఉన్నటువంటి స్థానాలు ఏంటి, ఇవి గమనించుకోండి. ఇవన్నీ పూర్తిగా మనం చూసిన తర్వాత ఇవన్నీ ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసి దీంట్లో వచ్చే ఒక్క నెంబర్ మీద మీ పేరును ప్రోగ్రామింగ్ చేసుకోండి. అసలు మీకు తిరుగుండదండి. మనకు సమస్య, ఇప్పుడు నాకు తలనొస్తుంది, తలనొస్తుందని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే తలనొప్పికి మందిస్తే ఓకే, మెడిసిన్ ఇస్తే ఓకే, లేదు నా మోకాలికి కట్టు కట్టేటప్పుడు ఏం ఉపయోగం అండి? తలనొస్తుందని మనం చెప్తే మోకాలు నొప్పి ఒత్తి పట్టి నొక్కితే తలనొప్పి తగ్గిపోతుందా? తగ్గదు. అంటే ఒక టచ్ అంటే మనకు అన్మ్యాచ్ అయ్యే విధంగా మనల్ని మనం రూపొందించుకుంటున్నాం, ముందుకు నడుస్తున్నాం, నష్టం వాటిల్లుతుంది. మరి ఇలా చేస్తే మీకు ఎన్నటికీ ప్రయోజనం ఉండదు. జీవిత కాలంలో కూడా మీరు ఒక స్థాయిలో స్థిరపడాలనుకుంటే తప్పకుండా న్యూమరాలజీని ఆశ్రయించి తీరవలసిందేనని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇది నమ్మిన వారికి నమ్మినంత విశ్వాసం అనేది ఉంటే మాత్రం తప్పకుండా చేయండి. నేను నమ్మని వారికి నేను ఏది చెప్పలేనండి, ఎందుకంటే ఈ 2 సంవత్సరాల శ్రమ పట్టుదల కృషితో న్యూమరాలజీ శాస్త్రాన్ని నేను పరిగణలోకి తీసుకొని మీకు కరెక్షన్ అందజేస్తున్నాను. నమ్మిన నా సైడు మీరు పాజిటివ్గా ఆలోచిస్తేనే పాజిటివ్ కనపడుతుంది. నెగిటివ్గా ఒకసారి నన్ను ఆలోచించండి, నేను ఏం చెప్పినా కూడా మీకు అది నెగిటివ్గానే ఉంటుంది. మంచి చెప్పినా కూడా, ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు, చిన్నపిల్లవాడికి ఒక చాక్లెట్ ఇస్తే అంకుల్ మంచివాడు అంటాడు, అదే ఒక ఇంజెక్షన్ ఇవ్వండి పిల్లవాడికి అసలు మార్నింగ్ నా ముఖం కూడా చూడవాడు. అంటే ఇక్కడ మంచి చేశానని వదిలిపెడుతున్నాం, చెడును మనం తీసుకోగలుగుతున్నాం. కాబట్టి ఏదేమైనా కూడా మన సృష్టి అనేది కూడా మహా గొప్పది. సృష్టిలో ఎవరికి ఎంత తలపెట్టి ఎంత రాసి ఉంటుందో అంతే జరుగుతుంది, అది మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఒకటి మాత్రం నేను నమ్మిన విషయం ఏంటంటే, ఎవరికైతే మంచి రోజులు వస్తాయో తప్పకుండా నన్ను కలుస్తారని నేను అనుకుంటున్నాను. ఆ భగవంతుడు అలా సృష్టించాడేమో, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మంచి కరెక్షన్ తీసుకొని 1 స్థానంలో స్థిరపడి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చి వాళ్ళు స్థాయిలో ఉండి హ్యాపీగా ఉంటున్నారండి. అది చాలు, ఇంకా నా జీవితం దీనికి జన్మ ధన్యవాదాలు కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.